కింగ్ కోబ్రా బ్లాక్ మాంబా ఈ రెండు పాముల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది వీటి విషం అనేది చాలా ప్రమాదకరమైంది ఇవి కాటేస్తే మనుషులు కొన్ని నిమిషాల్లోనే చనిపోవటం కూడా జరుగుతుంది ఇలాంటి పాములకి కేవలం మనుషులే కాదు ఈ అడవికి రారాజైన సింహం కూడా చాలా భయపడుతుంది అంతేకాదు ఈ పాములు సింహాన్ని కూడా చంపగలుగుతాయి మరి అలాంటిది ఈ కోబ్రా బ్లాక్ మాంబా ఈ రెండు పాములు ఒకదానికొకటి ఎదురైతే అలానే రెండు దారుణంగా కొట్టుకుంటే ఏది గెలుస్తుంది ఈరోజు ఈ వీడియోలో ఈ రెండింటి పాముల యొక్క స్ట్రెంగ్త్ ఇంకా ఏది అత్యంత లో కూడా తేల్చేద్దాం వీటిలో ఏది గెలుస్తుందో మీరు ముందే గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రపంచంలో ఎన్నో విషపూర్తమైన పాములు ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఆ స్థానాన్ని అవి సంపాదించుకుందుకు కూడా వాటికున్న అత్యంత విషపూర్తమైన విషం వల్ల అలానే వాటికున్న స్ట్రెంత్ వల్ల కూడా అలాంటిది ఈ రోజు మనం చెప్పుకునే కింగ్ కోబ్రాకి అలానే బ్లాక్ మాంబాకి ఈ రెండింటికి కూడా చాలా ప్రత్యేకమైన బలాలు కలిగి ఉన్నాయి ముందుగా బ్లాక్ మాంబా గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న విషపూరితమైన పాముల లిస్టులో ఇది కూడా ముందు వరుసలోనే ఉంటుంది అలానే ఈ పాముకి కోపం కూడా చాలా ఎక్కువ చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది ఇది చేసే అటాక్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో దాడి చేసేస్తుంది ఇంకా ఇది మిగతా విషపూరితమైన పాములతో పోలిస్తే దాని లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క కోబ్రా తప్ప ఈ బ్లాక్ మాంబా అనేవి సుమారు పద్నాలుగు అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇవి ఇంత పెద్దవిగా ఉన్నా కూడా ఇది వెళ్లే స్పీడ్ మాత్రం మామూలుగా ఉండదు కళ్ళు మూసి తెరిచే లోపు ఇది మన కళ్ళ ముందు ఉండదు ఈ బ్లాక్ మంబా అనేది అంత స్పీడ్ గా వెళ్లగలుగుతుంది అలానే అంతే స్పీడ్గా కూడా అటాచ్ చేసేస్తుంది ఇంకా ఈ బ్లాక్ మాంబస్ అనేవి చాలా ఇంటెలిజెంట్ గా కూడా ఉంటాయి ఇది వేటాడే టైంలో లో ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇది కాటేసినప్పుడు దాని విషం కూడా ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందంటే ఈ పాము కాటేసింది అని తెలిసే లోపే దాదాపుగా ఆ మనిషి కుప్ప కూలిపోతాడు దీని విషం అనేది అందుకే అంత ప్రమాదకరమైంది ఈ కారణంగానే ఇది వరల్డ్స్ డెడ్లిస్ట్ స్నేక్ కూడా పేరు తెచ్చుకుంది అలానే ఈ బ్లాక్ మాంబస్ అనేవి ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి ఇంకా అక్కడ వాళ్ళు ఈ పాముని మన ఇండియన్ కింగ్ కోబ్రాతో కూడా కంపేర్ చేయటం చేస్తారు ఎందుకంటే మన కింగ్ కోబ్రా ఎంత పవర్ఫుల్లో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు మన కోబ్రా విషయానికి వస్తే ముందుగా దీనికి కింగ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న అత్యంత విషపూరితమైన పాముల అన్నింటిలో కల్లా ఇదే అతి పెద్ద పొడవైన పాము అలానే బలమైన పాము కూడా అవి ఎంత విషపూరితమైన పాములు అయినప్పటికీ సైజులో వాటికి మూడు నాలుగు రెట్లు అత్యంత బలంగా ఈ కింగ్ కొబ్రా అనేది ఉంటుంది నిజానికి ఈ బ్లాక్ మాంబా నాలుగైదు అడుగులు మాత్రమే ఈ కింగ్ కోబ్రా కన్నా చిన్నదిగా ఉంటుంది అంతే తప్ప దాదాపుగా ఈ రెండు విషపూరితమైన పాములు అతి పెద్ద పాములే ఈ కింగ్ కోబ్రా బ్లాక్ మాంబా అంత అగ్రెసివ్ గా అస్సలు ఉండదు కానీ దీన్ని విసిగించి ఆట పట్టించాలని చూస్తే మాత్రం ఈ కింగ్ కోబ్రా దాని విశ్వరూపాన్ని చూపిచ్చేస్తుంది అయితే ఈ కింగ్ కోబ్రాలో ఉన్న ఒక వింత ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏ పాము తన పిల్లల్ని పెట్టడానికి కానీ ఎగ్స్ ని పెట్టడానికి కానీ గూడుల్ని కట్టుకోవు కానీ ఈ కింకోబ్రా వాటి ఎగ్స్ని పెట్టేటప్పుడు మాత్రం గూడిని కట్టుకుంటుంది ఇక్కడ చూసారా ఇదే అది కట్టుకున్న గూడు ఆ గూడులో వాటి ని పెట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది నిజానికి ఈ కింగ్ కొబ్రా బ్లాక్ అనేవి ఒకే ప్లేస్ లో బ్రతకవు అలాంటప్పుడు ఈ రెండు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవటం కూడా దాదాపుగా జరగదు కానీ ఒకవేళ అంటే ఖచ్చితంగా ఒకటి మాత్రం చనిపోతుంది మరి అది ఏ స్నేహు తెలియాలంటే ముందుగా మనం ఈ రెండింటి యొక్క స్ట్రెంగ్ ని ఖచ్చితంగా తెలుసుకోవాలి బ్లాక్ మాంబా అండ్ కింగ్ కోబ్రా బ్లాక్ ప్లేసెస్ ఎక్కువగా సదరన్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాలోని సవన్నా మరియు హిల్స్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఇది ఆఫ్రికాలోని అత్యంత లాంగెస్ట్ విషపూర్తమైన పాము అయితే ఈ బ్లాక్ మాంబా విషయంలో చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే బ్లాక్ మాంబా అంటే ఆ పాము పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పు అసలు నిజమేంటంటే ఈ బ్లాక్ మాంబ నోరు తెరిచినప్పుడు దాని నోరు మొత్తం ఈ విధంగా పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటుంది దీని వల్లనే ఈ పాముకి బ్లాక్ మాంబా వచ్చింది నిజానికి ఈ బ్లాక్ మాంబ పాము అనేది గ్రే కలర్ లో ఉంటుంది అలానే వీటి జాతిలోనే వేరే జాతికి చెందిన వెస్టర్న్ గ్రీన్ మాంబా ఈస్టర్న్ గ్రీన్ మాంబ అనేవి కూడా ఉన్నాయి ఇవి పూర్తిగా మనకి గ్రీన్ కలర్ లోనే కనిపిస్తాయి అలానే కింగ్ కోబ్రా విషయానికి వస్తే ఇవి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనాలో ఇండియాలో ఇండోనేషియాలో ఇంకా ఫిలిపీన్స్ లో కూడా ఎక్కువగా బ్రతుకుతాయి ఈ కింగ్కో అనేవి బ్యాంబో ట్రీస్ దగ్గర ఎక్కువగా గ్రాస్ ఉండే దగ్గర బాగా తడిగా ఉన్న నేల దగ్గర వాటర్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇది ఎక్కువగా బ్రతకటానికి ఇష్టపడుతుంది అటాకింగ్ స్పీడ్ బ్లాక్ మాంబ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంకా చాలా యాక్టివ్గా ఉండే పాముని చాలామందికి తెలుసు నేలపై చాలా స్పీడ్గా వెళ్లే పాముల్లో ఇది కూడా ఒకటి ఇది గంటకి ఇరవై మూడు కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ దాని ప్రాణాలని కాపాడుకుంటుంది అలానే అదే స్పీడ్తో దాని ఆహారాన్ని కూడా వేటాడుతుంది ఇంకా ఈ బ్లాక్ మాంబా మంచి స్విమ్మర్ కూడా ఇది వాటర్లో కూడా చాలా స్పీడ్గా వెళ్లగలుగుతుంది అదే కింకోబ్రా అయితే ఇది గంటకి పన్నెండు కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే వెళ్ళగలుగుతుంది అంటే బ్లాక్ మాంబతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి నెక్స్ట్ వన్ బాడీ లెంత్ లెంత్ గురించి మాట్లాడితే ఈ బ్లాక్ మాంబస్ అనేవి పద్నాలుగు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి అలానే చాలా అరుదుగా పద్దెనిమిది అడుగులు ఉన్న బ్లాక్ మాంబా కూడా ఒకసారి ఈ జనాల కంట పడింది ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా పద్దెనిమిది అడుగులు ఉన్న బ్లాక్ మాంబా అందుకే ఇది వరల్డ్స్ సెకండ్ లాంగెస్ట్ వేనుమ స్నేక్ గా కూడా పేరు తెచ్చుకుంది అంటే కింకోబ్రా తర్వాత ఇదే అతి పెద్ద విషపూర్తమైన పాము అదే కింకోబ్రా అయితే ఇది లెంత్ విషయంలో బ్లాక్ మాంబా కంటే నాలుగైదు అడుగులు పెద్దదిగా ఉంటుంది అంటే సుమారు పద్దెనిమిది అడుగుల పొడవు వరకు ఈ కింగ్ పాములు అనేవి ఉంటాయి ఇంకా సైజు విషయంలో కూడా బ్లాక్ మాంబ కంటే మూడు నాలుగు రెట్లు లావుగా కూడా ఈ కింగ్ కోబ్రా అనేది ఉంటుంది ఇంతటి పెద్దదిగా ఇంతటి బలంగా ఏ విషపూరితమైన పాము లేనందువల్లనే ఇది కింగ్ అనే బిరుదుని సొంతం చేసుకుంది నెక్స్ట్ వన్ బాడీ వెయిట్ వేటి విషయంలో కూడా బ్లాక్ మాంబా కింగ్ కోబ్రా కంటే చాలా వెనకనే ఉంది ఈ బ్లాక్ మాంబా బరువు వచ్చి సుమారు కేజీ లేదా రెండు కేజీలు మాత్రమే ఉంటుంది అదే కింగ్ కోబ్రా అయితే ఏకంగా ఐదు కేజీల నుంచి ఆరు కేజీల బరువు వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ హౌ మచ్ వెనమస్ బ్లాక్ మాంబ కాటు చాలా విస్ఫూర్తమైంది కొన్నేళ్ల క్రితం దీనికి యాంటీవీనమ్ని కనుగొనలేనప్పుడు ఈ పాము కాటు నుంచి మనుషుల్ని కాపాడటం అనేది పూర్తిగా అసాధ్యంగా ఉండేది ఈ బ్లాక్ మాంబ కరిస్తే వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి కేవలం ఇరవై నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది అంతేకాదు ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్లో దీన్ని అవైలబుల్ అవైలబుల్గా లేని కారణంగా చాలా మంది మనుషులను దీని విషం నుంచి కాపాడటం ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది ఈ కోబ్రా ఎంత క్వాంటిటీలో విషాన్ని వదులుతుందంటే ఇది రిలీజ్ చేసే విషంతో ఇరవై మంది మనుషుల్ని చంపగలుగుతుంది అలానే ఈ పాముకి ఈ అడవిలో బ్రతికే పెద్ద పెద్ద జంతువులు కూడా చాలా భయపడతాయి ఈ కోబ్రా ఏనుగు లాంటి పెద్ద జంతువును కూడా పారిపోయేలా భయపెడుతుంది దీని విషం బాడీలోకి ఎంటర్ అయితే ముందుగా రెస్పిరేటరీ సిస్టమ్ ని డామేజ్ చేసేస్తుంది తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కూడా అవటంతో ఆ మనిషి కొలాప్స్ అయిపోయి చనిపోటం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ హ్యాబిటెట్ అండ్ బిహేవియర్ బ్లాక్ మంబ చాలా షార్పుగా గా ఉండే పాము ఇది ఆహారంగా చేసుకునే వాటిపైన పక్కా ప్లానింగ్ చేసుకుని మరీ వాటిపై అటాక్ చేసి వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది అలానే దీనికి ఎప్పుడైనా ప్రమాదం అని తెలిస్తే అప్పుడది దాని బాడీని ఈ విధంగా పైకి లేపి తనకొచ్చే ప్రమాదం ఏ లెవెల్లో ఉందో అంచనా వేయగలుగుతుంది ఇది వాటి శత్రువులపైన కార్డియోటాక్సిన్ అనే విషయాన్ని రిలీజ్ చేసి తన ప్రాణాలని కాపాడుకుంటుంది అదే కింకోబ్రా అయితే ఇది మనుషులపై అటాక్ చేయటాన్ని అవాయిడ్ చేస్తుంది ముందుగా మనుషులపైనైనా లేదా వేరే జంతువులపైనైనా వాళ్ళపై బుసలు కొడుతూ వాళ్ళని భయపడేలా చేసి దాని దగ్గరికి రానకుండా దాని ప్రాణాలని కాపాడుకుంటుంది కానీ దీన్ని విసిగించి దాన్ని పట్టుకోవాలని చూస్తే మాత్రం అది వెంటనే చాలా అగ్రెసివ్ మారిపోయి దాని విశ్వరూపాన్ని చూపించేస్తుంది దీని కోపం ఎంతలా ఉంటుందంటే ఇది వాళ్ళ శత్రువులపై డైరెక్ట్ గా మూడు అడుగుల ముందుకు దూసుకొచ్చి మరి వాళ్ళపై అటాచ్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఫుడ్ హ్యాబిట్ బ్లాక్ మాంబా ఎక్కువగా బార్డ్స్ ని ఎలుకల్ని ఇంకా చిన్నపాటి మ్యామల్స్ ని తింటూ బ్రతుకుతుంది అది కోబ్రా అయితే లిజార్ట్స్ ని ఎగ్స్ ని స్మాల్ మ్యామల్స్ నే కాకుండా వేనమస్ అండ్ నాన్ వేనమస్ వంటి పాములను కూడా దారుణంగా అటాక్ చేసి చంపి వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది ఇక ఫైనల్ గా కోబ్రా వర్సెస్ బ్లాక్ మాంబా ముందుగా నేను చెప్పినట్లు అసలు ఈ కింకోబ్రాండ్ బ్లాక్ మాంబా అనే పాములు వేరువేరు దేశాల్లో బ్రతుకుతూ ఉంటాయి కాబట్టి దాదాపుగా ఈ రెండు ఒకదానికొకటి ఎదురు అనేది ఇంపాసిబుల్ అని చెప్పాలి కానీ ఒకవేళ ఎదురైతే మాత్రం చాలా దారుణంగా కోబ్రా చేతిలో బ్లాక్ మాంబ అత్యంత ఘోరంగా ఓడిపోతుంది ఎందుకంటే ఈ కోబ్రా సైజుకి స్ట్రెంత్కి తట్టుకునే శక్తి ఈ బ్లాక్ మాంబాకి లేదు కాబట్టి కానీ ఈ బ్లాక్ మాంబాకు ఉన్న ఒక సూపర్ పవర్ వల్ల ఇది ఈ కింగ్ కోబ్రా చేతిలోంచి తప్పించుకునే ఛాన్స్ ఒకటి ఉంది అదేంటంటే బ్లాక్ మాంబా చాలా స్పీడ్గా వెళ్లగలిగే పాము ఒకవేళ ఇవి పొరపాటున ఈ కింగ్ కోబ్రా చేతికి చిక్కినా కూడా దానికి ప్రమాదం అని తెలిస్తే మాత్రం అక్కడ నుంచి వెంటనే ఎస్కేప్ అయ్యి ఈ బ్లాక్ మాంబా దాని ప్రాణాలని కాపాడుకోగలుగుతుంది అది కూడా ఈ కింగ్ కోబ్రా బైట్ చేయనంత లోపే ఎందుకంటే ఒక్కసారి ఈ కింగ్ కోబ్రా దానిపై నోటితో పట్టుకుందంటే ఈ కది దాని ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే బ్రతకటం కూడా చాలా కష్టం ఈ కింగ్ కోబ్రా బ్లాక్ మాంబాల్ లాంటి అత్యంత విషపూరితమైన పాముని కూడా చాలా ఈజీగా చంపేసి ఆహారంగా చేసుకోగలుగుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది అంటే అది కింగ్ కోబ్రానే ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసేయండి అలానే మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్